हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम बैक टू माय चैनल। ईरोजु एंतो टेस्टी अयिना ईजीगा उंडे वेज पुलाव एला चेयालो चूपिस्तानु, चूडंडि फ्रेंड्स। अलागे मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी। वेज पुलाव की कावाल्सिनवि क्यारेट ओकटि, आलुगड्डलु रेंडु, बीन्स ओक 10, టమాటాలు పెద్ద సైజు 2, ఉల్లిపాయలు పెద్ద సైజు 1-2, పచ్చిమిర్చి, పుదీనా 1 అరకట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ తగినంత, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు తగినంత. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. అది నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఏలకి వీటన్నిటిని వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించండి. కాసేపు ఇలా ఈ ముక్కలన్నింటినీ వేయించండి. కొంచెం వేగాలి. చూడండి, వేగింది. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా వేయించుకోండి. అది పచ్చి వాసన పోయేటట్టు కొంచెం అడుగు పట్టకుండా చూసుకోండి. తర్వాత పుదీనా వేసుకోండి. వీటన్నిటిని బాగా కలపండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేస్తున్నాను. ఉంటే బటానీ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేస్తున్నాను. పచ్చి బటానీ ఉంటే పచ్చి బటానీ వేసుకోండి, లేదా నానపెట్టి ఇలా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోండి, అడుగు పట్టకుండా చూసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. తర్వాత ఉప్పు 2.5 స్పూన్ వేస్తున్నాను. ముక్కలకి సరిపోయేటట్టు ఉప్పు వేసి కలుపుకోండి కాసేపు. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. వేసి వీటన్నిటిని కలుపుకోండి. టమాటా కాస్త సాఫ్ట్ అవ్వాలి, అంతవరకు ఉడికితే చాలు. ఉడికింది. ఇప్పుడు కారం వేసుకోండి, తగినంత వేసుకోండి. పసుపు, ఉప్పు కాస్త రుచికి తగ్గట్టు, వీటన్నిటిని కలుపుకోండి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈ గ్లాస్తో 5 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో
ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని 5కి 5 గ్లాసుల వాటర్ అంటే 10 గ్లాసుల వాటర్ వేసుకోండి. కలుపుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.